ఒక నిమిషం అంటే నాకు ఒకటే అనిపించింది, పిఠాపురం నేను హైదరాబాద్ లో కూర్చున్నా, అందరూ అనుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున నేను ఏం చేస్తుంటానని. రిజల్ట్స్ రోజున నేను ఏం చేస్తాను, 2014 సంగతి చెప్తా, 2019 సంగతి చెప్తా, 2024 ఎన్నికలు మాట్లాడినివ్వండి, మీరు ఉండండి మాట్లాడినివ్వండి, ఫస్ట్ మీరు ఆగండి. ఇది ప్రెస్ మీటా బాబు, ప్రెస్ మీటా ఇది, ప్రెస్ మీట్లా మాట్లాడద్దు, మాట్లాడుతున్నాం కదా, సభా సంస్కారమేనా అది, వినాలి అలా అలా కుదరదు, విను 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 అలా కుదరదు, సభా సంస్కారం కాదు అది, సభా సంస్కారం కాదు, వినాలి మాట. ఏది సభకి, ఏది సభ వినండి ఒక నిమిషం, ఏది సభ, ఏది అభినందన సభ, అది మాట్లాడకపోతే ఎట్లా, అది వినిపించకపోతే ఎట్లా, ఏదైనా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, దేనికి ఆవేశాలు, దేనికి కృతజ్ఞతలు, వినండి వినండి బాబు బాబు ఒక నిమిషం బాబా ఆగు ఆగండి. ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది. చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాంటి నాయకుడు రైట్ అనిపిస్తాడు. ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు, వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు, వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు, ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుంటారు. మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా, అందుకని చులకన. అందుకని దయచేసి అందరూ కూడా, నేను చాలా గట్టి అని గుర్తుపెట్టుకోండి, భయాలు లేవు నాకు. ఎంత మొండి వాణ్ణో ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోను. అందుకే నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడను, గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను, గుండెల్లో పెట్టుకొని నియమాలు పాటిస్తాం, ప్రోటోకాల్స్ పాటిస్తాం. కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అలుసు, నేను అంత తేలిగ్గా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని, ఒక వ్యవస్థను నడపాల్సిన వాడు. కొన్నిసార్లు నేను గట్టిగా ఉండక తప్పదు, నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు, గట్టిగా ఉండక తప్పదు. నేను మీకు మాట ఇచ్చాను, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుందని చెప్పాను. ఆయన చెప్పిన బాధ నాకు అర్థమవుతా ఉంది, అట్రాసిటీ కేసుల గురించి ఏమంటారని. అది ఖచ్చితంగా, అది ఉమ్మడి మనకి తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ప్రణాళిక, అది అది కూటమి తీసుకుంది, ఖచ్చితంగా చేస్తాం అది. కానీ ఇది దాని ఆ సందర్భం కాదు, ఇది ఇది జనవాణి కార్యక్రమం కాదు, ఇది మాట్లాడటానికి, ఇది ఆత్మీయ సభ, ఇది ఆత్మీయ సభని ఆత్మీయ సభగానే మాట్లాడుకుందాం. మీకు ఎందుకు ఇక్కడికి ఆసీనులయ్యానంటే, మీ అందరూ ఇక్కడ ఆసీనులైనందుకు గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను. మీరే కనుక లేకపోతే, పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా, ఒక్క ఏక పక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండేవి. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి, లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు. నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు కూడా నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేను లేదు. నేనేమనుకున్నానంటే, నా దేశం నాకు నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది, నేను దీనికోసం పని చేస్తాను.